వాళ్ళ వార్తల వాసవలో మనతో ఉన్నారు. హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి లైవ్ లో మనకు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య గారు మనతో స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు, నిన్న ప్రజా సంగ్రామ యాత్ర అంటూ ముగించారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముగించారు. అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలు, తర్వాత స్మృతి ఇరానీకి అక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చారు, స్మృతి ఇరానీ మాట్లాడినటువంటి మాటలు ఎట్లా ఉన్నాయి? నేను గతంలో కూడా చెప్పినాను, ఇవన్నీ పసలేని పాదయాత్రలు. ఈ పాదయాత్రలతోటి తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. ఇది ప్రజా సంగ్రామ యాత్ర కాదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతిపై సంగ్రామ యాత్ర. పెద్దగా వీళ్ళ మాటల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి, స్మృతి ఇరానీ గారికి ఈ రాష్ట్రానికి ఏం కనెక్ట్ ఉంటుందండి? వారికి నిజంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రగతి కానీ, అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం ఐడియా ఉంటుంది? ఇక్కడ కుల వృత్తుల గురించి ప్రోత్సాహం కానీ, రైతులకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కానీ, మొత్తం రాష్ట్రమే దేశంతో పోలిస్తే అనేక సామాజిక సూచనలలో, ఇండికేటర్స్లో మనం గొప్పగా ఉన్న విషయం వారికి తెలియంది కూడా కాదు. పార్లమెంట్లో అనేక సమాధానాలు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు తాగునీటి గురించి ఇచ్చినప్పుడు కానీ, మిగతా అనేక అంశాలు మన దగ్గర తలసరి ఆదాయం నుంచి మొదలుపెట్టి మిగతా అన్ని విషయాలకు సంబంధించి పార్లమెంట్లోనే బాజాప్తా కేంద్ర మంత్రులే తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి ప్రశంసించినప్పుడు స్మృతి ఇరానీ గారు అక్కడ లేరా? ఇక్కడ ఓన్లీ రాజకీయపరమైనటువంటి మైలేజీ కోసము, ఇక్కడేదో నాలుగు ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలే కానీ, ఎవడో ఇక్కడ ఓ పనికిమాలనోడు నాలుగు పేపర్ల మీద నాలుగు గీతలు గీసిస్తే వారు ఇక్కడ వచ్చి మాట్లాడమే తప్పితే, మీటింగ్కి పిలిచారు కాబట్టి మేము నాలుగు మాటలు మాట్లాడిపోవాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టిపోయాలి, కేసీఆర్ గారిని తిట్టాలి, టీఆర్ఎస్ పార్టీని తిట్టాలనేటువంటి ఒక దుగ్ధ తప్పితే ఆమె మాటల్లో నిజం లేదనే సంగతి ఆమె కూడా తెలుసు. ఇక బండి సంజయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఈజ్ అ వెరీ థర్డ్ రేటెడ్ లీడర్, నేను చెప్తా ఉన్నాను పదే పదే. ఆయనకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తుండొచ్చు కాక, ఆ ఇచ్చిన దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం, ప్రజల్లో ఆయన ఒక నాయకునిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం సాయం చేయకున్నా, అది తేలేని దద్దమ్మలు చేతగానళ్ళు ఇవాళ రోడ్ల మీద తిరిగి ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసి, ప్రజలు కొంతమంది వచ్చారు కాబట్టి, పార్టీ కార్యకర్తలు వచ్చారు కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవడన్నా చూస్తే నవ్వుకుంటాడు. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో మనం చూస్తాం, ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, చూస్తూ ఉన్నాం, కొన్ని వేల మంది యాదవ్ సోదరులకు ఇక్కడ గొర్రెల యూనిట్లు ఇచ్చినారు, వాళ్ళు ఎంతో బాగుపడ్డారు. బర్రెలు ఇచ్చినారు, వాళ్ళు ఎంతో బాగుపడ్డారు. మత్స్యకారులు ఉన్నారు, వాళ్లకు చేనేత కార్మికులు ఉన్నారు, వీళ్ళందరికీ సాయం చేస్తే ఆయా కుటుంబాలు ఆర్థికంగా బ్రహ్మాండంగా బాగుపడ్డాయి. ఇవాళ దళిత బంధుతోటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం దళితులందరూ కూడా రేపు పొద్దున ఆర్థికంగా బ్రహ్మాండం కాబోతున్నారు. ఇవన్నీ చూసి కూడా ఇక్కడ మీకు మనం చెప్తున్న వ్యవసాయానికి ఎంత ప్రోత్సాహం ఇచ్చినాము. ఒకవైపు కేంద్రము ఇవాళ పండిన ధాన్యాన్ని కొనట్లేదు, ఈ ఖరీఫ్లో కూడా కొననంటోంది, గతంలో కూడా మనం పండించిన ధాన్యంలో 25 నుంచి 30% కంటే ఎక్కువ కొనలేదు, వాణిజ్య పంటలు వేయండి మేము బాగు చేస్తామని చెప్పి అవి కూడా కొనలేదు, తెలంగాణ రాష్ట్రానికి ఒక నయా పైస అదనంగా సాయం చేయరు, అవి తీసుకురావడానికి చేతగాని దద్దమ్మలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి, ఆయన ఎంపీగా ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మీరు ఏం అభివృద్ధి చేశారు, ఏ గ్రామానికి వెళ్ళారు, ఏ నియోజకవర్గానికి వెళ్ళారు, మీ సెగ్మెంట్లో ఏమైనా చేసినారా అంటే అది చేత కాదు. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నా, అదనంగా ముగ్గురు ఎంపీలు ఉన్నా, ఈ రాష్ట్రానికి వచ్చిన సాయం నిల్. అయినా కానీ తగుదునమ్మా అని చెప్పేసి పాదయాత్రలు పెట్టుకొని డబ్బు సంచులు తీసుకొని వచ్చి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి మాట్లాడితే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సగటు జీవుల యొక్క మాటలు నమ్మడు. ఇవాళ హుజూరాబాద్ ఎన్నిక దానికి ఎగ్జాంపుల్ కాబోతోంది. ఇవాళ ఏదో వాళ్ళ యూనో జాతీయవాదం అని చెప్పుకునే వాళ్లకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వామపక్షవాదం నుంచి వచ్చినా ఓట్ల కోసం, సీట్ల కోసం ఆరాటపడి ఇవాళ రాజేంద్ర గారిని చేర్చుకొని అడ్డగోలు మాటలు ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరెన్ని మాట్లాడినా వాస్తవాలు వాస్తవాలుగా ఉంటాయి. గణాంకాలతో సహా ప్రజలకు వివరించడానికి మేమందరం ప్రయత్నం చేస్తాం, చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వీళ్ళ అబద్ధాలను కూడా ఎండగడతాం. ఇవాళనే గతంలో కూడా మేము మనకు మున్సిపల్ ఎన్నికలు హైదరాబాద్లో వచ్చినప్పుడు బండికి బండి ఇస్తామని, కారుకు కారు ఇస్తామని, మోటార్ సైకిల్కి మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పి చివరిలో ఇన్సూరెన్స్ ఉంటుంది అందరికీ అని చెప్పి అభాస పాలన ఒక చేతగాని నాయకుడు, ఒక విష పరిజ్ఞానం లేదు ఆయన దగ్గర, ఒక అవగాహన లేదు, ప్రజల యొక్క అవసరాల గురించి పూర్తి యొక్క నేను పరిజ్ఞానం లేదు, అసలు ఒక ప్రణాళిక చేసేంత శక్తి కానీ, ఏం మాట్లాడినా కానీ నిష్ఫలం అండి. ఇటువంటి వ్యక్తులు సమాజంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ కులవృత్తులకి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అనేది ప్రజల గమనంలో ఎట్లా ఉంది, దాని గురించి మీరేం చెప్తారు?
ఈ తలకాయ యూనిట్లను మాట్లాడే మాట్లాడండి క్లౌర్తులను ప్రోత్సహించాలని. గతంలో మనం ఇక్కడ గొర్రెల యూనిట్లను వేలాదిగా ఇస్తే గొర్రెలు ఇస్తారా బర్రెలు ఇస్తారా అని మాట్లాడిన వాళ్ళు అవే నోర్లు మరి నోరా లేకపోతే మరొకట అర్థం చేసుకోవాలి. ఇవాళనేమో కుల వృత్తులను ప్రోత్సహించలేడు అంటున్నారు. ఇవాళ గీత కార్మికులకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం గతంలో చెట్టు పన్ను రద్దు రకం నుంచి మొదలుపెట్టి ఇవాళ టూ వీలర్ వాహనాల వరకు నేతన్నలకు ఇస్తున్నటువంటి ఒక ప్రోత్సాహం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళను మరింత ఆధునీకరించడం కోసం చేసిన ప్రయత్నాలు మనం చూస్తున్నాం. మత్స్యకారులకు తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం పేరుతోటి మనం ఎంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. వలల నుంచి కేజ్ కల్చర్ నుంచి రవాణా వాహనాల నుంచి ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్స్ నుంచి ఎన్నో రకాలుగా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. ఆ సంపద పెరిగింది. ఆయా మత్స్యకారులు ఇవాళ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. డైరీ రంగానికి నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీని ఇవాళ లాభాల్లోకి తీసుకొచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది నష్టాల్లో ఉండి ఇవాళ లాభాల్లోకి వచ్చింది. అనేక మంది నిరుద్యోగులు పాడి రైతులు దాంతో ఇవాళ బ్రహ్మాండమైన లాభం పొందుతూ ఉన్నారు. ఇంకా వ్యవసాయదారుల యొక్క యూనో సంగతి మీకు సరే సరే మీ అందరికీ కూడా తెలుసు. ఇట్లా ఏ రంగం చూసినా మనం ఇవాళ నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఆధునీకరించినటువంటి సెలీన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. రజకులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాం. వీళ్ళకు తెలివి ఉంటే చేతనైతే చేవ ఉంటే నిజంగానే సమాచారం ఉంటే ఎవడో పనికిమాలనోడు రాసిచ్చినటువంటి నాలుగు పేపర్లు పట్టుకొని నాలుగు కాగితాలు పట్టుకొని నాలుగు పాయింట్లు చెప్పడం కాదు. గణాంకాలతో ముందుకు రండి. నీ కేంద్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఏం చేసింది, రజకులకు ఏం చేసింది, మత్స్యకారులకు ఏం చేసింది, నేతన్నలకు ఏం చేసింది, గౌడ కులవృత్తులకు ఏం చేసింది, యాదవ్ సోదరులకు ఏం చేసింది, మిగతా కులవృత్తులకు ఏం చేసింది, నీవు చర్చకురా. టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం వైపు నుంచి మేము చర్చకు వస్తాం. ప్రూవ్ చేయండి కానీ ఏకపక్షంగా అడ్డగోలు మాటలు మాట్లాడడం, దాన్నే సోషల్ మీడియా రూపంలో విషప్రచారం చేయడం ద్వారా ప్రజల్ని మోసపుచ్చుతాం అనుకుంటే, ఇదే ప్రయత్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసినారు, ఇదే ప్రయత్నం మున్సిపల్ ఎన్నికల్లో చేసినారు, ఇదే ప్రయత్నం నాగార్జునసాగర్ ఎన్నికల్లో చేస్తే ప్రజలు కర్రుగాతి వాల్చిపెట్టి నాగసాగర్లో డిపాజిట్ పోయింది. మున్సిపల్ ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లు కాలేదు, సిట్టింగ్ సీట్ హైదరాబాద్ కూడా పోయింది. అయినా కుక్కతోక వంకర అన్నట్టు వీళ్ళ బుద్ధి మారట్లేదు. వాళ్ళ బుద్ధి మారకుండా ప్రజలు మాత్రం స్థిరంగా ఉన్నారు. కేసీఆర్ గారు వెంబడున్నారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. కాబట్టి హుజూరాబాద్లోనే కాదు, రాబోయే ఏ ఎన్నికైనా మనమే గెలుస్తాం, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని వీళ్ళకి చెప్పదలుచుకున్నారు. రైట్ శ్రీధర్ రెడ్డి గారు. ఎస్ జంగ యాదవ్ గారు, అధికారంలోకి బీజేపీ వస్తుంది, వస్తే ఉచిత విద్య వైద్యం పైన తొలి సంతకం అని నా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఆయన ఎన్ని విమర్శలు చేయాలో అన్ని విమర్శలు అన్ని వ్యాఖ్యానాలు చేశారు. తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా తెలంగాణ పూర్తిగా కేసీఆర్ కుటుంబం పాలైంది అంటూ మళ్ళీ రెగ్యులర్గా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడతారో అవే మాటలు అన్నీ కూడా మాట్లాడారు. ఇక్కడ కరీంనగర్ ఎంపీ మనకు ఎవరైతే బండి సంజయ్ గారు ఉన్నారో వారు బీజేపీ శాఖ అధ్యక్షులుగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఒకటే ఒక నినాదం తీసుకున్నారు, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వాన్ని దించాలి, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోకి తేవాలి, వస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక అపోహ కల్పించడానికి ఎప్పటికప్పుడు పేరుకు తగ్గట్లుగా తొండి లెక్కలంటే మనం ఊర్లలో అంటామంటే ఒక పద్ధతి లేకుండా అటు ఇటుగా వెళ్ళడం అన్నమాట. జనరల్గా అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఒక సిస్టమేటిక్గా కాకుండా ఉన్నటువంటి లెక్కలు వేరు, చెప్పే పద్ధతి వేరు, మాటలు వేరు. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నట్టే ఏంటంటే నోటితోనే ఒక మాట చెప్పడము, నొసరితోనే ఎక్కిరించడం అన్నట్టు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు క్లియర్గా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కేంద్రంలో. నిన్న గాంధీ జయంతి 152వ జయంతి సందర్భంగా, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు, విమర్శలకు నేను విలువ ఇస్తా కానీ ఇప్పుడు విమర్శకులు లేరు, ఆరోపణలు చేసేవారే ఎక్కువయ్యారు అని. అంటే అదే సిద్ధాంతం కూడా ఇక్కడ మన తెలంగాణలో తీసుకున్నట్లయితే విమర్శలు చేస్తే స్వీకరించడానికి క్లియర్గా కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, మీరు పాదయాత్రలు చేయండి, మీ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, మాకు అది ప్రభుత్వానికి చాలా మంచిది, మీ సమస్యలు చెప్పినట్లయితే మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఎక్కడికక్కడ పరిశీలించడానికి అవకాశం ఉంటుంది, మీ యొక్క సమస్యలు మీరు మాకు ఇవ్వండి, మేము సానుకూలంగా స్పందిస్తామని క్లియర్గా చెప్తున్నారు. అంటే కేటీఆర్ గారి యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ మనకు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో కూడా మీ యొక్క సమాచారం ఇవ్వండి, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ బండి సంజయ్ గారు ఎక్కడికక్కడ ఎంతసేపు ఏం చెప్తున్నారంటే మేము తెలంగాణలో వస్తున్నాము, అది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి అక్కడ ఉచిత విద్య వైద్యం అంటున్నారు. నిజంగా కూడా బీజేపీ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేస్తుందా లేకపోతే దేశవ్యాప్తంగా చేస్తుందా? అంటే దేశవ్యాప్తంగా చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నటువంటి
ఏంటి అవి మనకు స్కీములు ఏమున్నాయి సో అక్కడ ఆల్రెడీ అమలు అవుతూ ఉండాలి మరి అమలు అవినప్పుడే కదా మనం ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ గా చూపించి మీరు చేయండి నిజంగా కూడా ప్రజలు నమ్ముతారు తెలంగాణ ప్రజలు ఏదో చెప్పంగానే వింటారు లేకపోతే సోయి లేదు లేకపోతే వాళ్ళకు ఒక అవగాహన లేదు అని చెప్పడానికి లేదు ఇక్కడ ఎందుకంటే మీరు నిజంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము నిజంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో కూడా వచ్చినట్లయితే మాకు గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ లేకపోతే అక్కడ అందుకుతున్నటువంటి ఉచిత విద్య వైద్యము అవన్నింటిని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేపిస్తాము నేను సీఎం కాకపోయినా ఎవరు వచ్చినా కానీ చేయిస్తానని చెప్పడము నిజంగా అదొక మనం చెప్పాలంటే ఒక పాజిటివ్గా తీసుకోవాలి కానీ మిగతా రాష్ట్రాలలో ఎందుకు కావట్లేదు అంటే తెలంగాణకు స్పెషల్గా ఏమన్నా చెప్తున్నారా తెలంగాణ కోసం బీజేపీ ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేసి సపరేట్గా ఏమన్నా వింగ్ ఏర్పాటు చేసిందా ఒకటి రెండోది అంటే స్మృతి ఇరానీ గారు ఆల్రెడీ మనకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారే ప్రతిదీ జలమిషన్ అని చెప్పేసి కానీ లేకపోతే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రతిదీ మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి దాన్ని పేర్లు మార్చి వాళ్ళు కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి పేర్లు మార్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ కేసీఆర్ గారిని సూచనల సలహాలు అడుగుతున్నారు సెంట్రల్ నుంచి కానీ దాన్ని అన్నింటినీ పక్కన పెట్టేసి ఇక్కడ బండి సంజయ్ గారు మాత్రము కేసీఆర్ గారి మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తేనే రేపు నాకు మనగడ ఉంటుంది లేకపోతే నా యొక్క అధ్యక్ష పదవికి అలంకార ప్రాయం అవుతుందని చెప్పేసి ఎక్కడికక్కడ విమర్శలు చేయడమే ఒక పనిగా పెట్టుకొని 36 రోజులు అయినప్పటికీ కూడా చేస్తూనే అదేవిధంగా ఈరోజు ఇంప్లిమెంట్ ఎక్కడైతే ఆపేసి రేపు హుజూరాబాద్ ఎలక్షన్ గెలిచిన తర్వాత 2వ పాదయాత్ర అంటే ఇక్కడనే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే హుజూరాబాద్ ఎలక్షన్ల కోసమే రాజకీయం అంతా ఈ 36 రోజుల రాజకీయం అయినా కానీ తర్వాత వచ్చేదైనా కానీ కూడా హుజూరాబాద్ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎక్కడికక్కడ గెలవాలి గెలిచినట్లయితేనే రేపు భవిష్యత్తు ఉంటుంది భాజపాకా అని చెప్పేసి అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని ఈటల రాజేందర్ గారు కూడా ఎంతసేపు మాట్లాడుతూ నాకు కేసీఆర్ గారికి ఉద్యమం జరుగుతుంది తెలంగాణకు కేసీఆర్ గారికే నడుస్తుంది అని చెప్పేసి చెప్పడం కానీ తను చేసినటువంటి పరిణామాలు ఎక్కడ కూడా చెప్పకుండా దాచిపెట్టి స్మృతి ఇరానీ గారిని కానీ ఇటు ఇంకొక బండి సంజయ్ గారు గారిని లేకపోతే రేపు అమిత్ షా గారిని పిలిచి ఎన్ని మీటింగులు పెట్టినా కానీ హుజూరాబాద్ ప్రజలకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మనం క్లియర్గా చెప్పాలి ఈ 2 మాటలు బంద్ చేసి రేపు నిజంగా అధికారం గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి ఎవరైనా స్వాగతిస్తారు.